TDP Adhineta Chandrababu Sati Mani Bhuvaneswari Ivaltinchi Modu Rojula Patu Uttarantra Jillalo Nijam Gelavali Yatra Chepattanunnaru. Skill Development Caselo Chandrababu Arrestuto Manastapaniki Gurai Chanipoyina Vari Kutumbalanu Ame Paramarsinchunnaru. Ivala Vijayanagaram Naluguna Parvatipuram Manyam Srikakulam Aiduna Vishakapatnam Jillalo Bhuvaneswari Paryatistaru. Ee Roju Vijayanagaramloni 23va Warduku Chendina Appara Kutumbanni Paramarsistaru. Anantaram Bobbili Cherukuntaru. అక్కడి నుంచి తెర్ల మండలం పెరుమాళిలో మైలపల్లి పోలయ్య మోదుగుల వలస గ్రామంలో గులిపల్లి అప్పారావు కుటుంబాలను ఓదారుస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీరామ్ అందిస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ ప్రభుత్వం కక్షగట్టింది. కక్షగట్టి చేయని తప్పుకి అనేక కేసులను ఆయనపై బదలాయిస్తూ సెప్టెంబర్ 9వ తారీఖున ఆయన్ని జైలుకు పంపించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ అభిమానులు అదేవిధంగా టీడీపీ శ్రేణులందరూ కూడా ఆ చేయని తప్పుకి చంద్రబాబు పైన అక్రమంగా అరెస్టులు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తు నేపథ్యంలో కొంతమంది ఆ అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, తమ నాయకుడి పైన దౌర్జన్యంగా అక్రమంగా కేసులు పెట్టడాన్ని తలుచుకుంటూ కూడా మనస్తాపానికి గురై అక్కడికక్కడే ఆకస్మికంగా మృతి చెందడం అయితే జరిగింది. వారికి అండగా నిలిపేందుకు, వారిలో ధైర్యాన్ని కల్పించేందుకు ఈరోజు నారా భువనేశ్వరి ఇంటికి వస్తున్నారు. ప్రస్తుతం కోరాడప్పారావు గారు సతీమణి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎలా పార్టీతో అనుబంధం ఉండేది, ఎలా ఉండేదా? 45 సంవత్సరాల నుంచి ఇందులో తిరుగుతున్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ బాగానే, ఆయన తర్వాత వీళ్ళు పిల్లలు అందరూ ఇంకా మొత్తం కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీని. అప్పటి నుంచి 45 సంవత్సరాల నుంచి రోజు ఇంకా వెళ్తూనే ఉంటారంటే బంగ్లాకి ప్రతిరోజు కంపల్సరీ, ఏ పనున్నా వదులుకోడైనా అశోక్ గారు బంగ్లాకి వెళ్తుంటారు. ఎప్పుడూ ఏ పనున్నా ఇంకా వదిలేసైనా ఆ పని వదిలేసైనా వెళ్ళిపోయేవారు, వ్యాపారం కూడా వదిలేసి వెళ్ళిపోయేవారు. అలాగని 45 సంవత్సరాల నుంచి ఉన్నారండి. అప్పటి నుంచి ఆయన 10th అయిన దగ్గర, 10th చిన్నప్పటి నుంచి ఇంకా అక్కడ తిరగడం అది అంతే బాగా. అంటే మన ఈ ఫొటోస్ మనం చూడొచ్చు, చంద్రబాబుతో ఫోటో ఉంది, అశోక్ గారితో ఉంది, కొడులు శివప్రసాద్ గారితో ఉంది. పార్టీతో ఆయన ఎంత మమేకంగా ఉన్నారు, పార్టీకి ఎంత విధేయతలుగా ఉన్నారు ఈ ఫొటోస్ ద్వారా చూడొచ్చు. సో పార్టీకి ఇలాంటి కార్యకర్త ఉండడం అయితే మాత్రం పార్టీ చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు కూడా భువనేశ్వరి మీ ఇంటికి వస్తున్నారు, భువనేశ్వరి గారు కూడా మీకు మనోధైర్యాన్ని కల్పించేందుకు, అది మీలో నా మీకు ఒక పాజిటివ్ థింకింగ్నెస్ ఇవ్వడం కోసం వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. కానీ ఆయన ఉంటే మాత్రం ఆయన ఆవిడ వస్తున్నారంటే ఎంతో ఆనందపడిపోయేవారు. ఎంతమంది పిల్లలు అమ్మాయి? ఏంటి, ఒక బాబు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బాబు బీబీ అయింది, ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. అందరూ ఎవరు నమ్మలేదు అసలు. అంటే ఆ రోజు అరెస్ట్ చేశారు కదా, చేసిన రోజు నేను మామూలుగా సీరియల్ చూసుకుంటానంటే లేదు, చంద్రబాబుని అరెస్ట్ చేశారు, టీవీ చూడాలని చూస్తున్నారు. వచ్చి భోజనం కూర్చున్నారు, కూర్చుని టీవీ చూస్తే మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతూ అలా పడిపోయారు అంతే. పార్టీకి ఏమైనా చేయాలని ఆలోచన ఉండేదా? ఏంటి అంటే పదవులు ఇచ్చినా కూడా పదవి కాదు, నేను మామూలుగా అలా తిరుగుతానని చెప్పి అలా తిరిగేవాళ్ళు. పదవుల గురించి ఆశించలేదు, కానీ ఇంకా పార్టీ గురించి ఇంకా అలా తిరగడం ఇంకా అంతే, దాని గురించేనే. ఇంకా కోరప్పారావు గారు అని అతను చాలా సీనియర్ నాయకుడు, ఐవీపీ రాజు గారితో కూడా ఉండేవారు. అయితే మరి అతనికి పార్టీ అంటే మరి పిచ్చి, అతనికి నందమూరి అభిమాని నడుతున్నాం. అయితే మాతో అయితే ఒక 6 మాసాల నుంచి అయితే మరి అతను పార్టీ కోసమే, ఇంకా ఏ పని ఉన్నా వదిలేసేవాడు పార్టీ కోసం. ఆ రోజు మధ్యాహ్నం భోంచేసి ఇలాగ పడిపోయాడు. పడిపోగానే మా అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. మా అబ్బాయి వాళ్ళందరూ ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్తే మధ్యలోనే చనిపోయాడు. అయితే పార్టీకి తీవ్ర నష్టం, ఇది చాలా బాధపడతాను. అతనిలో లేని లోటు ఈరోజు కుటుంబం కానీ పార్టీ కానీ చాలా ఇబ్బంది. అతను అయితే నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సాయంత్రం నుండే అతను మనోవ్యాధి పట్టేసి మరుసటి రోజు ఉదయం తెల్లవారే చనిపోవడం చాలా షాక్ గురయ్యాం. ఇది మా తెలుగుదేశం పార్టీకి తీరని లోటే, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా తీరని లోటు. దాన్ని మరి మేమైతే ఏ విధంగా పోర్చలేం కానీ మా సానుభూతి తెలుపుతూ మరి మనోధైర్యాన్ని ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉంటుందని మా పార్టీ ఇక్కడ విజయనగరం నియోజకవర్గం అశోక్ గత్తిరాజు గారు, అత్తి మేడం గారు ముందుంటారు, వారి వెనకాతలు మేము కూడా కుటుంబానికి అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం.
చంద్రబాబు నాయుడు ఏదైతే సెప్టెంబర్ 9వ తారీఖుని వారిపైన అక్రమంగా కేసులు బనాయించిన నేపథ్యంలో, వారు అక్రమంగా స్టేషన్కి తరలించిన జైలుకి తరలించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆ వార్త విని ఆయన మనోవేదనకు గురయ్యారు. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు పాల్గొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఒక మనోధైర్యాన్ని కోల్పోయారు. కుటుంబ సభ్యులతో కూడా ఆయన చంద్రబాబు పైన ఇలాంటి కేసులు పెట్టడం ఏంటి, మా నాయకుడి పైన ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం ఏంటి కూడా వారితో చర్చించి ఆ మనోవేదనకి గురైన నేపథ్యంలో తెల్లవారుజామున ఏదైతే సెప్టెంబర్ 10వ తారీఖున ఉంటుందో ఆ రోజు ఆయన అకాల మరణం చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కానీ పార్టీలు కానీ తీవ్ర శోక సంద్రంలో ఉండిపోయిందని కూడా క్లియర్గా మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉంటుంది తాజా పరిస్థితి. విజయనగరంతో శ్రీరామ్, TV5 న్యూస్, విజయనగరం నుండి.